Vallabhai Patel Jayanti Sandarbhanga October 26 nunchi 31 varaku Central Vigilance Commission Avinitini Nirodhinchadampai Vidyarthulu Udyogullo Avagahana Karyakramam Nirvahistondi. Prakatanalu Bannerlato Kakunda Isari Deshavyaptanga 135 Pattanallo 2000ku Paiga College Lo Karyakramam Nirvahinchindi. College Vidyarthullo Avagahana Kalpinchadam Dwara Avinitini Antam Cheyavachantunna Central Vigilance Commissioner KV Chowdary Tho Maa Pratinidhi Suresh Face to Face. సంస్థల్లో పెరుగుతున్న అవినీతిని తగ్గించేందుకు అవినీతి గురించి అవినీతిని ఏ విధంగా ఎదుర్కోవాలనే దాని గురించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించేందుకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఈ నెల 26 నుంచి 31 వరకు అవేర్నెస్ వీక్ చేపట్టింది. ప్రస్తుతం అనుకుంటే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ చీఫ్ కమిషనర్ చౌదరి గారు ఉన్నారు. సార్, ఈ అవేర్నెస్ వీక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎలా పబ్లిక్లో మీరు అవేర్నెస్ కల్పించాలనుకుంటున్నారు? నమస్కారం అండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషను ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ సంస్థలు అట్లాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండే ఒక అవినీతిని కనిపెట్టి వాటిలో అవినీతి జరిగినప్పుడు వారిని శిక్షించడమే కాకుండా అవినీతి జరగకోకుండా నిరోధించడం అనేది కమిషన్ యొక్క ఒక ముఖ్యమైన ఉద్దేశం. ఈ మనకి ఇంగ్లీష్లో చెప్తారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. అంటే ఒక జబ్బు రాకముందే జబ్బు నివారించడమే ఎట్లా ఇంపార్టెంటో, అట్లాగే కరప్షన్ కూడా జరగకోకుండా నిరోధించడం వలన మనం పబ్లిక్కి మంచి చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఉద్దేశంగా తీసుకుని ఈ సంవత్సరం మేము విజిలెన్స్ అవేర్నెస్ వీకు 26 తారీఖు అక్టోబర్ నుంచి 31 తారీఖు వరకు సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ వన్ వీక్కి థీమ్ ఏంటంటే మన ప్రివెంటివ్ విజిలెన్స్ ద్వారా మనం మంచి ప్రభుత్వం యొక్క సర్వీసెస్ని గుడ్ గవర్నెన్స్ అంటాం. అంటే మంచి సేవల్ని ప్రభుత్వం కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఎట్లా అందించవచ్చు అనేది అవేర్నెస్ తీసుకురావాలి అని మా ఉద్దేశం. ఈ సంవత్సరం పర్టికులర్గా మేము ఒక ఈ థీమ్ని ప్రివెంటివ్ విజిలెన్స్ని ఎందుకు ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నామంటే, ప్రివెంటివ్ విజిలెన్స్ వలన ఒక సర్వీసెస్ని ఇంప్రూవ్ చేసేదానికి చాలా ఎక్కువ అవకాశం ఉంది. అదేవిధంగా ప్రివెంటివ్ విజిలెన్స్ని ప్రమోట్ చేయటం వలన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు కరప్షన్లో పార్ట్ కాకుండా ఉండేటట్టు చేయాలనేది మా ఉద్దేశం. దీనికి మామూలుగా అడ్వర్టైజ్మెంట్లు, బ్యానర్లు అవి చేస్తూ ఉంటారు. ఈసారి ఒక కొత్త రహగా విద్యార్థులను ఇందులో మనం ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా 135 సిటీస్లో 2000కు పైగా స్కూళ్ళు, కాలేజెస్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, ఫైనల్ ఇయర్ గ్రాడ్యుయేషన్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ ఉన్నవారు, లేకపోతే 11th 12th క్లాసెస్లో ఉన్న పిల్లలకి ఈ విజిలెన్స్ అవేర్నెస్, అంటే విజిలెన్స్ అంటే ఏంటి, మనం ఎందుకు జాగృతితో ఉండాలి, ఎందుకు మనం కరప్షన్లో పార్ట్గా ఉండకూడదు, ఒకవేళ కరప్షన్ అనేది జరిగితే మనం దాన్ని ఎట్లా వెలికి తీసి ఏ అథారిటీస్కి మనం ఇన్ఫార్మ్ చేయాలి అనే దాని మీద ఒక అవగాహన తీసుకురావడం కోసమని మేము లెక్చర్సు, సెమినార్సు, ఆరేటరీ, డిబేట్లు, పప్పెట్ షోలు, కొంతమంది అయితే మన మ్యారథాన్ రేస్ లాగా అవి పెడతం ద్వారా పబ్లిక్లో మెయిన్గా స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకొచ్చి వారిని భావి భారత పౌరులుగా, మంచి భావి భారత పౌరులుగా, కరప్షన్కి దూరంగా ఉండేవారిగా, కరప్షన్ని నిరోధించేవారిగా తీర్చిదిద్దేటట్లుగా అవేర్నెస్ తీసుకురావాలని చేస్తున్నాం అన్నమాట. వారు ఒకళ్ళే కాకుండా వారు వారి యొక్క తల్లిదండ్రుల్ని, వారి అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని అందరినీ కూడా వారు తీర్చిదిద్దేదానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఈ యాక్టివిటీ తీసుకోవడం జరిగింది. అంటే ప్రజలే దాదాపు కరప్షన్కు కారణం, తొందరగా పని అయిపోవాలి లేకపోతే అందరికంటే ముందే లబ్ధి పొందాలన్న కారణంతో కరప్షన్ను ప్రోత్సహిస్తున్నారు గవర్నమెంట్ సంస్థలు, ఇదే ప్రధాన ఇది కొంతవరకు చాలా మేజర్ కారణం అని చెప్పేసి కూడా ఒక అభియోగం ఉంది. దీని గురించి మీరు ప్రజలకు ఏం చెప్పవచ్చు? అంటే కరప్షన్ అనే దాంట్లో మనం తెలుగులో చెప్తారు, రెండు చేతులు కలిస్తే కానీ సౌండ్ రాదు, తప్పట్లు అవ్వవు అని. ప్రతి పుచ్చుకునే అధికారికి ఇచ్చే వ్యక్తి ఒక అతను ఉంటాడు, అతను ఎందుకైనా ఇవ్వచ్చు. అతన్ని హెరాస్మెంట్ చేసి ఆ హెరాస్మెంట్లోంచి బయటపడేదానికైనా అవ్వచ్చు, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ లబ్ధి పొందుదాము ఆ ఒక్క పనిలో అని అవ్వచ్చు, లేకపోతే అతనితో పాటు కాంపిటీషన్లో ఉన్న ఇద్దరు ముగ్గురిని కన్నా ముందు తను ఈ కాంట్రాక్ట్ పొందటమో, లేకపోతే ఈ పని చేపించుకోవటమో, లేకపోతే ఈ లబ్ధి పొందటమో అనే దానికోసం అన్న అవ్వచ్చు. కరప్షన్ని ప్రజలు కూడా డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా తమకు అవసరం ఉన్నప్పుడు ప్రోత్సహించి, తమకు అవసరం లేనప్పుడు దాన్ని క్రిటిసైజ్ చేస్తాం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఇది ఒక కరప్ట్ పద్ధతి అని తెలియక
చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగాలకి పలాని వారితో సిఫార్సు చెప్పించుకోవాలను, లేకపోతే లేని అర్హతని ఆపాదించుకుని ఒక దొంగ సర్టిఫికేట్ పుట్టిస్తామను, మరి అవి చేసినప్పుడు తప్పకుండా ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కొంత, వారిని మేము తప్పకుండా కనిపెట్టి వారిని శిక్షించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కనుక అవేర్నెస్ వచ్చి మేము ఇట్లాంటి వాటిల్లో మేము పాలు పంచుకోము అనే ఒక అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్గా కరప్షన్ కొంత తగ్గుతుంది. కొంతమంది కొన్ని ఎన్జిఓ సంస్థలు కానీ కొంతమంది కానీ అవినీతిపై పోరాటం చేస్తున్నారు. అయితే వాళ్ళలో ఒక భావన ఉంది ఏంటంటే, మనం అవినీతి గురించి పోరాడినా వాళ్ళపైన కేసులు పెట్టినా చట్టాల్లో ఉన్న లొసుకులను ఆధారంగా తీసుకుని మళ్ళీ కరప్షన్ పాల్పడిన వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు అని కొంతమంది కాంప్రమైజ్ కావడం కూడా జరుగుతుంది. దీని గురించి ఏం చేయబోతుంది సార్? అంటే ఏదైనా కూడా మనం సంవిధానంలో కానీ చట్టంలో ఉన్న ప్రకారం కానీ చేయగలం, కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకొని నేనేదో ఒక విషయం అనుకుంటాను ఫలానా వ్యక్తి కరప్టు లేకపోతే ఫలానా చేసింది తప్పు కాబట్టి నేను చేసిందే చెల్లుబాటు అవ్వాలి అనేది చట్టపరం కాదు. ఇప్పుడు నాకు ఒక అభిప్రాయం ఉండొచ్చు ఫలానా డిపార్ట్మెంట్లో కానీ ఫలానా వ్యక్తి కానీ చేసింది కరెక్ట్ కాదు అని, దానికి నేను దాన్ని శిక్షించే అధికారం నేను అంటే యాజ్ అ పబ్లిక్ ఆర్ ఎన్జిఓగా నాకు లేదు. దాన్ని ఒక సరైన రీతిలో సరైన అథారిటీ నోటీస్ తీసుకొస్తే మనం చట్టపరంగానే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. కానీ ఏదో ఒక ఎన్జిఓ వారికి ఎంత మంచి రెప్యుటేషన్ ఉన్నా కూడా వారు చెప్పారు కాబట్టి ఇది కరెక్టు కాబట్టి ఆ వ్యక్తిని వెంటనే ఉద్యోగంలో తీసేయాలో లేకపోతే అతనికి శిక్ష వేయాలో అనేది, శిక్ష అనేది మనం ఒక రూల్ ప్రకారమో ఒక చట్ట ప్రకారం వేయగలం కానీ ఇది వేయలేము. కాకపోతే మీరు చెప్పినట్లుగా ఈ లీగల్ ప్రాసెస్, ఈ డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్ ప్రాసెస్సు కొంచెం టైం కన్సూమింగే. ఎందువల్లంటే ఇది ఉండటం కూడా అవసరమే. ఇప్పుడు చాలాసార్లు అభియోగాలు నిరాధారంగా ఉంటాయి ఆర్ లేకపోతే ఒక మోటివేటెడ్గా ఉంటాయి. ఒక కాంట్రాక్ట్కో లేకపోతే ఒక ఉద్యోగానికో 10 మంది పోటీ చేసినప్పుడు అందులో ఒకరికి దొరుకుతుంది. ఆ ఒకరికి చట్ట ప్రకారంగా రూల్ ప్రకారంగా జరిగినా కూడా మిగతా 9 మందిలో ఎవరో ఒకరు అసంతుష్టులై లేదు నాకే వచ్చి ఉండాల్సింది కాబట్టి అని కంప్లైంట్ పెడతాడు. ఆయన కంప్లైంట్ పెట్టినంత మాత్రాన అది డెఫినెట్గా తప్పు పద్ధతిలోనే జరిగింది అని అనుకునే దాన్ని మనకు అవకాశం లేదు. దాన్ని మనం ఎంక్వైరీ చేయాలా. కొన్ని కొన్ని విషయాల్లో మనకి వాల్యూమ్ ఆఫ్ కంప్లైంట్స్ పెరగటం వలన కానీ వాల్యూమ్ ఆఫ్ కేసెస్ కోర్టుల్లో పెరగటం వలన కానీ టైం అయితే తప్పకుండా ఎక్కువ పడతాను. దాన్ని తగ్గించేదానికి కూడా మేము కొన్ని పబ్లిక్ నుంచి సూచనలు తీసుకుని మా ఆఫీసర్ల నుంచి సూచనలు తీసుకుని దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నాం. రూల్ ఆఫ్ లాలో చేయాలి కానీ ఒపీనియన్స్ మీద లేకపోతే అలిగేషన్స్ మీద మనం ఒకరి మీద చర్య తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే ఆఫీసర్స్ అసలు పనిచేయటం మానేస్తారు. ఎందుకంటే మా మీద ఎందుకంటే అలిగేషన్ వస్తుంది కాబట్టి మేము చేయకోకుండా ఉంటే బెటర్ కదా అని. ఇంకో విషయం చూస్తే ఈ మధ్య బ్లాక్ మనీ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది సార్, మన బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ. అంటే ఈ 1 లక్ష లోపు మనం విదేశీ అంటే డబ్బును విదేశాలకు తరలిస్తే ఎటువంటి అలర్ట్ అట్లాంటిది ఉండదు, దాన్ని ఆసరా చేసుకుని చాలా వరకు కూడా ఫ్రాడ్ అనేది కూడా జరిగింది. అంటే అటువంటి విషయంలో ఏదైనా మార్పుల కోసం బ్యాంకులకు సూచిస్తున్నారు? చాలా బ్యాంక్స్ మీద కూడా అభియోగాలు రావడం కూడా జరిగింది, ఫ్రాడ్ని ప్రోత్సహిస్తున్నారు కానీ ఫ్రాడ్కి సంబంధించిన లోన్లు ఇవ్వడం కూడా జరుగుతుంది అని చెప్పి. ఈ బ్యాంకుల్లో కానీ మిగతా ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ప్రివెంటివ్ విజిలెన్స్ని పెంచేదానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషను కొన్ని చర్యలు తీసుకుంది. ఒకటి ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత తీసుకురావటం. తర్వాత అకౌంటబిలిటీ, అంటే ఒకరు తీసుకున్న డెసిషన్కి వారు బాధ్యులుగా ఉంటాం, ఇట్లాంటివి తీసుకొస్తున్నాం. ఇకపోతే పర్టికులర్గా బ్యాంకులు మీరు 1-2 ఇన్స్టెన్సెస్ చెప్పారు, వాటిని గురించి చూస్తే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అవ్వటం వలన అది ఒక పెద్ద స్కామ్గా చిత్రీకరించబడినా, మెయిన్గా ఏంటంటే బ్యాంకుల్లో ఇచ్చిన లోన్ల గురించి కానీ మిగతా ఈ రెమిటెన్సెస్ గురించి కానీ ఒక నార్మల్ ప్రాక్టీస్గా కాకుండా, నార్మల్గా జరుగుతూ ఉన్న లావాదేవీలుగా కాకుండా దానికి విరుద్ధంగా జరుగుతూ ఉంటే వెంటనే పై అధికారికి ఆ పై అధికారికి అలర్ట్స్ ఆర్ మెసేజెస్ రావాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్కి, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్కి దీని గురించి కొన్ని సలహాలు సూచనలు ఇచ్చాం. చాలా విషయాలు కూడా లోన్స్ తీసుకుని కోట్ల కోట్ల లోన్ తీసుకుని ఎక్కువ వాళ్ళపైన కేసులు నమోదు చేయడం కానీ విషయంలో కానీ కొంత బాగా అలసత్వం జరుగుతుంది చాలా పెద్ద స్థాయి నుంచి చిన్న స్థాయి వరకు. దీనికి ఏదైనా చేయొచ్చు సార్? ఈ పెద్ద లోన్లు తీసుకొని అంటే 2 విషయాలు ఉన్నాయండి. ఒకటేంటంటే
జెన్యున్ గా బిజినెస్ చేస్తారు, పెద్దలోనూ అవునండి చిన్నలోనూ అవునండి, జెన్యున్ గా బిజినెస్ చేస్తారు. చేసిన తర్వాత బిజినెస్లో నష్టాలు వచ్చినాయి కాబట్టి ఆ కంపెనీ పెట్టిన ఆయన నష్టపోయాడు, దాంతోపాటు బ్యాంకులు కూడా నష్టపోయినాయి. దానికి మనం ఒక విజిలెన్స్ను ఆపాదించడం కష్టం అన్లెస్ దానిలో ఏదన్నా ఫ్రాడ్ లాగా జరిగి ఉంటుంది. మరొకటి ఏంటంటే లోన్లు తీసుకుని ఆ లోన్ డబ్బును ఆ బిజినెస్కి వాడుకోకుండా వేరే వాటికి డైవర్ట్ చేయటం, లేకపోతే లేని అసెట్స్ని అంటే లేని ఆస్తుల్ని బ్యాంకుకి తాకట్లు పెట్టినట్టుగా చూపించి డబ్బు తీసుకుని బ్యాడ్గా లోన్ అయిపోతే ఆ వెనకాల ఏముండదు వాళ్ళు రికవర్ చేశాను. అట్లాంటివి చేసుకునే వాటి మీద మనం తప్పకుండా చర్య తీసుకోవాల్సిన అవసరం. చివరిగా చూసినట్లయితే ఇప్పుడు అవినీతి విషయంలో సిబిఐ కేసు ఎంత ఫాస్ట్గా నమోదు చేస్తుంది, దర్యాప్తు విషయంలో ఇది స్లో అవుతుంది అంటే కారణం ఏంటంటే సిబ్బంది లేకపోవడం. ఇప్పుడు ఇంకా ముందు మీరు చెప్పినట్టు ఒకటి సిబిఐకి సరిపడినంతగా సిబ్బంది లేకపోవటం, అదీగాక సిబిఐని ఇవాళ ఎకనామిక్ అఫెన్సెస్ దగ్గర నుంచి, పొలిటికల్ కరప్షన్ దగ్గర నుంచి, డిపార్ట్మెంటల్ కరప్షన్ దగ్గర నుంచి, తర్వాత ఇప్పుడు వేరే రకమైన క్రిమినల్ కేసెస్ ఇంక్లూడింగ్ సామాజిక పరమైన ప్రాబ్లమ్స్ వచ్చిన విషయాల్లో కూడా సిబిఐకి ఈ కేసులను ఇస్తున్నారు. వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ పని వారి మీద పెడుతున్నారు, పని ఒత్తిడి భారం ఒకటి. రెండోది ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ఈ టెక్నాలజీ రావటం వలన ఎంత సులువైందో అంత కష్టమైంది. ఇప్పుడు ఇవాళ వెనకటి రోజులకు మళ్ళీ ఏదో డైరెక్ట్గా ఒక ఆయన ఇంకొక ఆయనకి డబ్బులు ఇస్తా అంటే పట్టేసేసుకుని ఆయన తీసుకెళ్ళి పెడతాం కాదు, చాలా కాంప్లికేటెడ్ ప్రాసెసెస్ ద్వారా, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ కంపెనీస్ ద్వారా, డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ పర్సన్స్ ద్వారా, ఒక్కొక్కసారి వేరే దేశాల ద్వారా కూడా ఈ కరప్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇవి మరి వేరియస్ ప్రోటోకాల్స్ ప్రకారం జరగాల్సిన పని, మనం గబుక్కుని స్ట్రైట్ అవే వెళ్ళి ఏమంటే మీరు ఇచ్చారా పుచ్చుకున్నారా లేకపోతే మీ పుస్తకం చూపించండి అంటే అయ్యే జరిగే పనులు కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ నుంచి ఎవరికైనా డబ్బు వచ్చింది అనుకోండి, ఆ సింగపూర్ ప్రభుత్వం నుంచి మనం ఈ ఇన్ఫర్మేషన్ను సంపాదించాలి అంటే దానికి ఒక పెద్ద లాంగ్ ప్రొసీజర్ ఉంది కాబట్టి ఇవి కొన్ని టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అవుతాయి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తం మీద కూడా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ద్వారా ప్రజల్లో అవినీతి పైన, అవినీతి నిర్మూలన పైన అవేర్నెస్ తేవడమే కాకుండా ప్రజలు సాధ్యమైనంత వరకు అవినీతిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ఈ అవేర్నెస్ వీక్ అనేది ఉపయోగపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ప్రైవేట్ వ్యక్తులు కూడా దీనిలో భాగస్వాములై అవేర్నెస్ తెచ్చుకొని కరప్షన్ అవాయిడ్ చేసినప్పుడే దేశం అనేది కరప్షన్ ఫ్రీ కంట్రీగా కూడా తయారవుతుందనేది కూడా సిబిసి చైర్మన్ చెప్తున్నారు. ఓకే స్టూడియో.